కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సమ్మెలు నిరసనలు ధర్నాలకు అనుమతులు ఇవ్వబడవు. మీరు సమస్యల పట్ల పోలీసు వారికి వినతి పత్రం వచ్చి ఇవ్వవచ్చు. సమ్మెలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సెక్షన్ 30188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడను. ఇప్పటికే వివిధ కార్యక్రమాలకు విధులకు వెళ్లిన నలుగురు పోలీసు సిబ్బంది కరోనా బారిన పడినప్పటికీ పాలకొండ డివిజన్ పరిధిలో 9 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడి ఉన్నారని అన్నారు. ఇన్స్టాగ్రామ్ లిమిట్స్ ఏదైతే ఉందో అందులో కూడా బాగా కేసెస్ రిపోర్ట్ అయినాయి. దీనికి సంబంధించి ఈ ప్రెస్ మీట్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ధర్నాలు సమ్మెలు నిరసనలు ఇవి ఏవైతే ఈ అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ధర్నాలు సమ్మెలు నిరసనలు అంటున్నారో దానివల్ల రోజు రోజుకి కేసెస్ ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి. అండ్ మేము దానికి వర్స్ట్ ఎఫెక్టెడ్ ఎవరు ఉంటున్నాం అంటే పోలీస్ ఫోర్స్ ఉంటుంది ఈ రోజున. అందుకోసం అనేసి as is moral responsibility and social responsibility we rojunchi mem etuvanti dharnaliki protest liki nirasanaliki etuvanti permissions ivvam and idi daati evaraina gaani dharnalu gaani nirasanalu gaani protest lu gaani chesthe matram mem serious action teeskuntam as per covid rules and mem andariki request chestunnam entante if you have some lawful demand we are always there meeru raavochu వచ్చి మీ లోకల్ డిమాండ్ ఏదైతే ఉందో అదొక వినతి పత్రం రూపంలో మీరు వచ్చి మాకు ఇవ్వచ్చు. యూ విల్ ఆల్వేస్ యాక్సెప్ట్ ఇట్. అంతే తప్పించి మోర్ అండ్ మోర్ పీపుల్ని గ్యాదర్ చేసుకోవటం, ఆ గ్యాదర్ చేసిన పీపుల్ని అందరినీ తీసుకుని రావటం, దానికి పోలీస్ ఫోర్స్ సెక్యూరిటీ లాగా మీతో పాటు ఉండటం, మీరు ఎటువంటి ఐ మీన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయకుండా దీని ద్వారా వాళ్ళకి కరోనా స్ప్రెడ్ అవటం, ఇవన్నీ దిస్ స్టూడెంట్ హ్యాపెన్ అనేది మా ఉద్దేశం. దాని గురించే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది.